శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 30/12/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి సత్యం చెప్పకపోతే పాపం పెరుగుతూ ఉంటుంది పిల్లలు కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు మాయా తుఫాన్లన్నీ సమాప్తమైనట్లు అనుభవం చేస్తారు ఏ విఘ్నం కలిగినా గాబరా పడరు స్థితి చాలా నిర్భయంగా ఉంటుంది ఈ స్థితి ఎంతవరకు దూరంగా ఉంటుందో అంతవరకు మాయా తుఫాన్లు భయపడుతూనే ఉంటాయి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఎంత శక్తిశాలి అవుతారో మాయ కూడా అంతే శక్తివంతంగా తయారై వస్తుంది కానీ మీరే విజయాన్ని పొందుకోవాలి భయపడరాదు సత్యమైన తండ్రితో సత్యంగా శుద్ధంగా నడుస్తూ ఉండాలి ఎప్పుడూ ఏ విషయాన్ని తండ్రి వద్ద దాచరాదు భగవంతుడు స్థాపించే సత్యయుగంలో బంగారు భారతదేశం ఉంటుంది ఆ బంగారు యుగంలో దేవీ దేవతలుంటారు ఆ రాజ్యాన్ని ఒక్క పరమాత్మ స్థాపన చేస్తారు ఈ మాటలను అందరికీ చెప్పాలి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి భగవంతుడు జ్ఞానసాగరుడు సద్గతిదాత నిరాకార తండ్రియే జ్ఞాన యోగాలను నేర్పిస్తారు ఈ జ్ఞాన విషయాలను కొద్దిగా బుద్ధిలో పెట్టుకొని ద్వాపర యుగం నుండి శాస్త్రాలు తయారు చేయబడతాయి వాటినే భక్తి మార్గంలో ఉపయోగిస్తారు భగవంతుడు చెప్పే జ్ఞానము ద్వారా ఉన్నత కళలోనికి వెళ్తారు సద్గతి కొరకు భగవంతుడిచ్చే జ్ఞానము సత్యయుగంలో మాయమైపోతుంది అక్కడ కేవలం ప్రాప్తి మాత్రమే ఉంటుంది బాబా చెప్తున్నారు ఎవరైనా శాస్త్రాల గురించి వేదాల గురించి లేక భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు మాకు అవన్నీ తెలుసు అంతకంటే ఉన్నతమైన సూక్ష్మమైన జ్ఞానాన్ని భగవంతుడు తెలియజేస్తున్నారని చెప్పండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడాన్నే యోగ అగ్ని అంటారు ఈ అగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ప్రపంచంలోని వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు బాబా చెప్తారు బ్రహ్మతత్వము ఆత్మల ఇల్లు ఇంటిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం కావు నిరాకార పరమాత్మను స్మృతి చేసి సతోప్రధానంగా కావాలి అప్పుడు తిరిగి ఇంటికి వెళ్తారు తరువాత స్వర్గానికి వస్తారు ఈ మొత్తం జ్ఞానాన్ని పరంపిత పరమాత్మయే చెప్తున్నారు బ్రహ్మ భగవంతుడు కాదు బ్రాహ్మణ కులాన్ని తయారు చేసేందుకు నిరాకార శివబాబా బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత చేసుకున్నారు పిల్లలకు ముక్తి జీవన్ముక్తి మార్గాన్ని చెప్పి స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు బాబా చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి ఈ జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించేందుకు బ్రాహ్మణులుగా కావాలి ఈ మృత్యులోకాన్ని సమాప్తం చేసి సత్యయుగాన్ని స్థాపన చేయాలి భక్తి అనే రాత్రి సమాప్తం కానున్నది బాబా చెప్తున్నారు మీరు గృహస్థంలో ఉంటూ అనంతమైన సన్యాసం చేయాలి అంతేకాని గృహస్థాన్ని విడిచి సన్యాసం చేయరాదు పూర్తి ప్రపంచంపైనే వైరాగ్యం రావాలి కొత్త ప్రపంచంలో పవిత్రత
సుఖము శాంతి అన్నీ సమృద్ధిగా ఉంటాయి. రాజయోగాన్ని నేర్చుకున్న వారే ఆ ప్రపంచానికి వస్తారు. పావనం కావాలంటే ఒక్క తండ్రి స్మృతి తప్ప మరి ఏ ఇతర ఉపాయమూ లేదు. బాబా చెప్తున్నారు, మాయా తుఫాన్లు అంత్యం వరకు వస్తూనే ఉంటాయి. యుద్ధ మైదానంలో తప్పక దెబ్బలు తగులుతాయి, కానీ మీరు భయపడరాదు, ఏ వికారీ సంకల్పాలు చేయరాదు. నిరంతరం పురుషార్థం ముందుకు నడుస్తూనే ఉండాలి. శ్రీమతాన్ని అనుసరించకపోతే కల్పకల్పము మన భాగ్యాన్ని పాడు చేసుకున్న వారమవుతాము. సత్యమైన తండ్రి వద్ద సత్యంగా ఉండాలి. తండ్రి వద్ద అసత్యం చెబితే అది మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఎప్పటికీ సత్యంగా కాలేరు. హృదయ సింహాసన అధికారులుగా కావాలంటే పూర్తిగా శ్రీమతాన్ని అనుసరించాలి. యుద్ధ మైదానంలో మాయా వికల్పాలతో విఘ్నాలతో భయపడరాదు. సత్యమైన చాటు పెట్టాలి, వ్యర్థ మాటలు మాట్లాడరాదు. వరదానము స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను ఎదుర్కొనే అవ్యక్తస్థితి అభ్యాసీ భవ. అవ్యక్తస్థితిని అభ్యాసం చేసే అలవాటు ఉంటే స్వస్థితి ద్వారా పరిస్థితిని ఎదుర్కోగలరు. ఈ అలవాటు ధర్మరాజు వద్దకు వెళ్లకుండా రక్షిస్తుంది. అందువలన ఈ అభ్యాసాన్ని సహజ స్వభావంగా చేసుకున్నప్పుడు ప్రకృతి ప్రకోపాలు జరుగుతాయి. ఎందుకనగా ఎదిరించేవారు స్వస్థితి ద్వారా పరిస్థితిని దాటుకునే శక్తిని ధారణ చేసినప్పుడు పరదా తెరుచుకుంటుంది. అందుకు పాత అలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి పూర్తి వైరాగ్యం ఉండాలి. స్లోగన్: స్వయాన్ని కర్మ చేసేందుకు నిమిత్తంగా ఉన్నానని భావించినప్పుడు ఏ కర్మలోనూ అలసట కలగదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.